ఐదు రాష్ట్రాల ఎన్నికలు త్వరలో జరగబోతోంది మార్చి పదికి రిజల్ట్ వస్తుంది అందులో పెద్ద అంటే చిన్న రాష్ట్రం బట్ ఈశాన్య రాష్ట్రం మణిపూర్ దాంట్లో బీజేపీనే గెలుస్తుందని కొన్ని సంస్థలు సర్వే చేసినా కొన్ని సంస్థలు అసలు పట్టించుకోలేదు అది చిన్న రాష్ట్రం అయ్యేటప్పటికి ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ తప్పించి మరొకళ్ళు ఎవరికి అసలు బీజేపీ అనేది పేరు కూడా తెలియదు అక్కడ అదే సందర్భంలో ఆ తర్వాత కాలంలో చూసుకున్నా సరే ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తప్పించి బీజేపీ తెలియదు బట్ తర్వాత కాలంలో నిదానంగా పుంజుకుని ఆ ప్రాంతాలలో ఆధిపత్యం ప్రదర్శించడం ప్రారంభించా కాంగ్రెస్ అడుగంటిపోయింది హిమంత్ బిశ్వ శర్మ అస్సాంలో బీజేపీలో చేరిన తర్వాత అతని ఇంపాక్ట్ మణిపూర్ మీద కూడా ఉంది వాస్తవంగా మణిపూర్లో రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో కలిపి పోటీ చేస్తుందన్నటువంటి మాటల్ని తోసిపుచ్చుతూ ఇప్పుడు ఒంటరి పోటీకి నిర్ణయించింది మొత్తం మణిపూర్లో అరవై సీట్లుంటే టోటల్గా అన్ని స్థానాల్లో కూడా స్వయంగా తామే పోటీ చేయాలని నిర్ణయించుకుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు వాస్తవంగా ఇప్పటికే బీజేపీ టిక్కెట్ల కోసమే బోల్డ్ అంత గొడవ జరుగుతుంది అక్కడ పార్టీ కార్యాలయాల ధ్వంసము తగలబెట్టడా కూడా జరిగినాయి అంటే పార్టీలోనే టిక్కెట్ల కోసం అంత ప్రెషర్ ఉన్నటువంటి సందర్భంలో వేరే వాళ్ళతో పొత్తు అనవసరం అన్నటువంటిది భూపేందర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఒంటరి పోటీకే రెడీ అయ్యారు పార్టీ అభ్యర్థుల్ని ఆదివారం నాడు ప్రకటించిన తర్వాత చెలరేగినటువంటి నేపథ్యంలో ఇక ప్రాంతీయ పార్టీలతో పొత్తు కాకుండా రెడీ అవుతుంది వాస్తవంగా అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు అక్కడ ఫిబ్రవరి ఒకటిన నోటిఫికేషన్ ఇవాళ వెలువడింది ఫిబ్రవరి ఎనిమిదో తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయించి నామినేషన్ల మనకి చివరి తేదీ ఫిబ్రవరి పదకొండు అయితే ఇరవై ఏడును పోలింగ్ నిర్వహించబోతున్నారు రెండో దశ ఎన్నికలకి ఫిబ్రవరి మూడు అంటే ఏళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు తర్వాత నామినేషన్లు దాఖలకి చివరి తేదీ ఫిబ్రవరి పదకొండు పదహారో తేదీలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు రెండో దశ పోలింగ్ మార్చి మూడో తారీఖు నిర్వహించబోతున్నారు ఫలితాలు పది అయితే వాస్తవంగా రెండు వేల పదిహేడులో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇరవై ఒక్క సీట్లు గెలుచుకుంది అరవైలో ఇరవై ఒకటే కాబట్టి సరిపోదు అయితే చిన్న పార్టీలు స్వతంత్ర ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వీళ్ళలో పంతొమ్మిది మందికి ఇప్పుడు టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది అందరికీ బీజేపీలోని టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది దాంతోనే అసలు ఈ గొడవలన్నీ రేగిని అందుకనినే ఒంటరి పోటీకే రెడీ అయింది